హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ డిస్కషన్ విత్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ పగడాకుల బాలస్వామి పక్క రాష్ట్రాల నుంచి గోవులు వేల సంఖ్యలో ఎలా తెలంగాణకి తరలి వస్తున్నాయి సరిహద్దుల్లో ఎక్కడా నిఘా లేదా లేదా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఆ రాష్ట్రాల అధికారులు ఈ రాష్ట్రం అధికారులు ఇది బక్రీద్ సందర్భంగా ఇప్పుడు ఈ ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతోంది ఇక ఈ నాలుగైదు రోజులు చెప్పనక్కర్లేదు గోవధ ఏ స్థాయిలో జరుగుతుందో ఇన్ఫ్యాక్ట్ విశ్వ హిందూ పరిషత్ ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తోంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను కూడా వారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో వివరించడానికి మనతో ఉన్నారు విహెచ్పి ప్రచార ప్రముఖ పగడకుల బాలశ్వ గారు నమస్తే బాలస్వామి గారు నమస్తే సో పక్క రాష్ట్రాల నుంచి గోవులు వేల సంఖ్యలో తరలి వస్తున్నాయి ఇంతకుముందు సంవత్సరంలో లేని సంఖ్య పెరిగింది మీరు గమనించారో లేదో అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు ఆందోళన ఉంటే మీరు భజన దాన్ని మీరు అచ్చంగా ఈ అలాంటి అంశాల మీద దృష్టి పెడతారు కదా ఈసారైనా పెట్టారా మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఇదే అంశం పైన ఈ నెల పద్నాలుగవ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి ధర్నా కూడా నిర్వహించాము అదే సందర్భంలో ఎక్కడెక్కడైతే వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగర్కు తరలి వస్తున్నటువంటి ఆవులను కట్టడి చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో హోంమంత్రి మహమ్మద్ అలీ గారిని కూడా సెక్రటరీలో కలిసి వింతిపత్రం ఇవ్వడం జరిగింది ఒక్క ఆవు కూడా వధించడానికి వీల్లేదని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఎందుకోసమంటే చట్టానికి అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలి కానీ ఈరోజు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసము రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎంఐఎం మెప్పు కోసము పోలీసులు పనిచేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అంటే ఈరోజు పోస్టులు ఎక్కడైతే ఏర్పాటు చేసిందో మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు నాలుగైదు రాష్ట్రాల నుంచి మన యొక్క తెలంగాణకు మన యొక్క భాగ్యనగర్కు ఈ యొక్క గోమాతలు తరలి వస్తూ ఉన్నాయి వచ్చే క్రమంలో గోవులను కఠినంగా గోవులను శిక్షిస్తే గోవులను వధిస్తే కఠినంగా శిక్షలు వేయాలని చెప్పేసి చట్టాలు కూడా రూపొందించున్నాయి కానీ ఎవరు కూడా పోలీసులు తూతూ మంత్రంగా చెక్ చేస్తూ ఉన్నారు చెక్ పోస్టులన్నీ కూడా షో సెటప్లుగా మారుతూ ఉన్నాయి పట్టుకున్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని గోశాలలకు తరలించకుండా మళ్ళీ ఎవరైతే తీసుకెళ్తున్నారో కబేలాలకు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాటిని కోయడానికి వాళ్ళకి విడిచిపెడుతున్నారు అంటే ఎప్పుడూ లేని సంస్కృతి ఈరోజు ఎంఐఎం వాళ్ళు కొత్తగా తీరలేపినారు భాగ్యనగర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో పనిచేసేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా మారణాయుధాలు కత్తులు తల్వార్లు చేతబట్టి ఎవరైతే గోవులను ఆపుతున్నారో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ హిందూ కార్యకర్తలు వాళ్ళను భయప్రాంతలు సృష్టించి అక్కడి నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క క్రమంలో పోలీసులు కట్టడి చేయాల్సినటువంటి ఎంఐఎం వాళ్ళను ఏమాత్రం పల్లెత్తు మాడనకుండా మళ్ళీ ఉల్టా ఈరోజు బజరంగ దళ వాళ్ళపైనే హిందూ పరిషత్ వాళ్ళపైనే హిందూ సంస్థలపైనే కేసులు కూడా పెడతా ఉన్నాయి ఎందుకోసం అంటే ఇదంతా కూడా హోం మంత్రి ముస్లిం కావడము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంఐఎం యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం కొనసాగించడం అనేటటువంటి ఒకే ఒక కారణంతోనే ఈ రోజు హిందూ సంస్థల యొక్క నాయకులపై అక్రమంగా కేసులు పెడతాం హోం ఏంటి మేము చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాము నేను కూడా స్వయంగా పాలు వ్యాపారం చేస్తాను గేదెలను కాస్తాను తర్వాత పాడి పరిశ్రమ గురించి నాకు చక్కటి అవగాహన ఉంది ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి ఆవులను వధించేటటువంటి చర్య చేయరు ఆ విధంగా చేస్తే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందవద్దని చెప్పేసి తీసుకుంటారా చేయకముందే చర్యలు తీసుకుంటారు దాని మీద క్లారిటీ ఇచ్చారా మేము అదే విషయాలు చెప్పాము సార్ మేము రెగ్యులర్గా మా డిమాండ్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో నిరంతరము బక్రీద్కు ముందు బక్రీద్ సందర్భంగా దాదాపు కొన్ని రెట్టింపు స్థాయిలో డబల్ త్రిబుల్ ఈరోజు ఒక బక్రీ సందర్భంగానే దాదాపు కొన్ని వేల ఆవులు కోతకు గురవుతా ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తరలి వస్తా ఉన్నాయి దీన్ని ఆపాలి ఈ యొక్క ఆవు అనేది హిందువులకు పరమ పవిత్రమైనటువంటి దైవము ముక్కోటి దేవతలకు నిలమైనటువంటి నడిచి వచ్చేటటువంటి ఒక కామధేనువు కాబట్టి ఈ యొక్క ఆవును హిందువుల యొక్క విశ్వాసాలకు ప్రతీక కాబట్టి హిందువుల విశ్వాసాలను గాయపరచవద్దు తర్వాత ఏదైతే చట్టం చెబుతుందో పదిహేను సంవత్సరాల పైబడి వ్యవసాయానికి పనికిరానటువంటి స్థాయిలో ఉన్నటువంటి పశువు ఎద్దు కావచ్చు ఆవు కావచ్చు దూడ కావచ్చు గేదె కావచ్చు అది కూడా ఆ యొక్క వైద్యాధికారి సంతకం చేసిన తర్వాత ఇది వ్యవసాయానికి పనికిరాదని చెప్పేసి సర్టిఫై అయిన తర్వాతనే దాన్ని కోతకు తరలించాలి కానీ ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా వాటిని లేగదూడలను చిన్న చిన్న పసిపిల్లలను కూడా ఈరోజు కోతకు తీసుకొస్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఎవరైతే కోతకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో గతంలో డిసిఎంలు ట్రక్లో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంటైనర్లు మొత్తం కూడా గాలి కూడా దూరడానికి సందు లేకుండా మొత్తం కూడా ప్యాక్ చేసేసి ముప్పై ఆవులు పట్టేటటువంటి ప్లేస్లో దాదాపు అరవై ఆవులను జొప్పించి తీసుకొస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా అయితే ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఇన్నోవాలో రేంజ్ రోవర్ వెహికల్స్లలో చిన్న చిన్న లేగదులను మూతికి పాస్టర్ వేసేసి అరవకుండా కాళ్ళు బిగ్గితే కట్టేసి సీట్ల కింద కుచ్చేసి ఈరోజు తరలిస్తా ఉన్నారు వాటిని హిందూ పరిషత్ భజనలు ఆపి దాన్ని పోలీసులకు అప్పజెప్తా ఉన్నాము ఇంత క్రూరంగా జంతు రవాణా అక్రమ రవాణా కొనసాగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు ఆ విషయాన్ని మేము వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం తీసుకొస్తుంటే కూడా కేసులు నమోదు చేయడంలో పోలీసులు మేనిమేషాలు లెక్కిస్తా ఉన్నారు ఈ క్రమంలో మీద క్రమంలో నిన్నగాక మొన్న దాదాపు నాలుగు రోజుల క్రితము నాందేడ్లో ఒక బజరందల్ కార్యకర్తను ఈ యొక్క ముస్లింలు హత్య చేయడం జరిగింది ఇదే గోవుల విషయంలో అక్రమ రవాణా తరలిస్తున్నారు ఆపాలని చెప్పేసి బజరందల్ కార్యకర్తలు హిందూ కార్యకర్తలు ఒక ముప్పై మంది వెళ్తుంటే దాదాపు వందల మంది ఈ యొక్క ముస్లిం యువకులు కత్తులు తల్వార్లతో మారనాయుదలతో తరలివచ్చి నాందేడ్ అంటే మన యొక్క ఆదిలాబాద్ బార్డర్లో లో తెలుగు వాళ్ళే వాళ్ళు కానీ మహారాష్ట్ర తర్వాత తెలంగాణ బార్డర్ మధ్యలో ఒక హత్య జరిగింది దాదాపు వారం కూడా గడవనే లేదు అంటే ఎంతకైనా తెగిస్తా ఉన్నారు ఈరోజు ఒక ముందు ఆవులు తీసుకెళ్లే వెహికల్ వెళ్తుంది దానికి పహారాగా దాదాపు ఒక వంద మంది ముస్లిం యువకులు కత్తులు కటార్లతో దాన్ని కాపలగా వెళ్తా ఉన్నారు ఎందుకోసం అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి దానికి రక్షణగా వెళ్తున్నారు మేమేం చేస్తున్నామంటే వాళ్ళు అక్రమంగా ఆవులను తరలిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆపాలని చెప్పేసి భజనల కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉంటే చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు ఘోరాతి ఘోరంగా దౌర్జన్యాలు దిగి హత్యలు చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు ఈ యొక్క గోహత్య నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రాణాలకు తెగించి ఈరోజు మేము ఈ యొక్క గోవులను ఈ యొక్క ఎద్దులను ఎందుకోసం ఆపుతున్నామంటే ఇది ఒక హిందూ మనోభావాలతో పాటు వ్యవసాయానికి మూలమైనటువంటి ఆవు ఆవు యొక్క సంతానము ఎద్దులు దాని నుంచి పాడి పరిశ్రమ ఒక కుటుంబము గ్రామీణ వాతావరణము ఆవు ద్వారా పాలు పెరుగు నెయ్యి వెన్న చివరకు ఆవు యొక్క పేడ ఒక ఔషధం అది ఔషధాలతో కూడినటువంటి అనేక రోగాలు నయం చేసేటటువంటి ఔషధం అది ఆవు యొక్క మూత్రంలో బంగారు ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలే తేల్చి చెప్పినటువంటి విషయాన్ని మనము రకరకాలుగా పత్రికలు టీవీలు లేకపోతే ఇంకా ప్రసార మాధ్యమాల మనం చూసినాం అయినా కూడా ఈరోజు కసితో హిందుత్వం పైన ద్వేషంతో ఈరోజు ఆవులను వధిస్తూ ఘోరంగా చిత్రహింసల గురి చేసినటువంటి విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంది ఎందుకోసం అంటే ఈరోజు ప్రతి హిందువు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకోసం అంటే దాదాపు చిన్న చితక పెద్ద ప్రతి ఒక్కరు పేద దానికి అందరు కూడా హిందువులందరూ పూజించేటటువంటి దైవము గోవు పది కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నా కూడా లేదు ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నా కూడా ముందుగా సంప్రదాయం ప్రకారము ఆవును ఆ ఇంట్లోకి ప్రవేశింపజేసి ఆవు కాలు అందులో పెట్టిన తర్వాత ఆ కుటుంబ యజమాని ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఒక గొప్ప సంప్రదాయం హిందువులది అటువంటి ఆవు పైన అటువంటి గోమాత పైన మేము ఈరోజు గోవును దైవంగా గోవును తల్లిగా గోమాతగా మేము పూజిస్తూ ఉంటే కసితో ఈరోజు హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఈ యొక్క గోహత్య నిషేధ చట్టాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఓట్ల రాజకీయాల కోసం తలెత్తున విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది రైట్ బాలకృష్ణ గారు మీరు చాలా కాంక్రీట్ గా చాలా విషయాలు మీరు చెప్పారు పో మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చెప్పారు ఆయన ఎక్కడ దొరకకుండా ఒంటికి ఆదం పుష్కల సమాధానం చెప్పినట్టు కనిపిస్తుంది పోలీసులు ఏమంటున్నారు పోలీసులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు మజ్లిస్ పార్టీ నేతలు గుంపులు గుంపులుగా ప్రజాప్రతినిధులు భాగ్యనగర్లో మా మెహదీపట్నం నుంచి ల లంగరాజు నుంచి మొదలుకుంటే మెహిదీపట్నము లక్డీ కప్పులు తర్వాత ఈ ఏదైతే ముస్లిం ఏరియాలు ఏవైతే ఉన్నావో ఆ ఏరియాలలో డైరెక్ట్గా ఇళ్ళ ముందే మనం గొర్రెలను మేకలను కట్టేసుకున్న రీతిలో ఇప్పుడు మనమంతా కూడా వెళ్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి బహిరంగంగా ట్రక్కుల నుంచి ఆటోల నుంచి దించేసి ఇళ్ల ముందు వ్యాపారం చేస్తూ ఉన్నారు అమ్ముతా ఉన్నారు కానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అదేవిధంగా వాటిని ఏ విధంగా తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన దానికి మీ దగ్గర ఆధారం ఏముంది దీని సర్టిఫై ఏముందని చెప్పేసి విశ్వహేంద్రు ప్రసాద్ అడగడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు తిరిగి దాడి చేస్తా ఉన్నారు అంటే డైరెక్ట్ గా ఎంఐఎం వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు మారణాయుధాలు చేత పట్టుకొని రోడ్ వెంబడి స్వైర విహారం చేస్తూ భయబాంతు సృష్టిస్తున్నా కూడా వాళ్ళను పల్లెత్తు మాట అనకుండా వాళ్ళ చర్యలు తీసుకోకుండా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎక్కడైతే ఆవులు తరలిస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మాత్రమే మాకు సూచన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి పన్నెండు గంటలకు కూడా మా కార్యకర్తలు వెళ్ళి ఓల్డ్ సిటీలో మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది లోపలికి వెళ్ళాలంటే భయపడుతున్నారు మూకలు గుంపులు గుంపులుగా ముస్లిం యువకులు అక్కడ కత్తులు మిగతా ఆయుధాలతో రెడీగా ఉన్నారు దా దాడి చేసేటందుకోసం అయినా కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో లక్డి పోలీస్ స్టేషన్ లో రాత్రి పదకొండున్నరకు కాంప్లీట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది ఇంకా పెరుగుతుంది ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ బక్రీద్ అయితే ఉందో ఆ రోజు వరకు వేల కొద్ది దాదాపు ఊహించని విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ దంపు చేస్తా ఉన్నారు అది ఈ యొక్క రక్తం ఏరులై పడేటటువంటి ఒక దౌర్భాగ్య స్థితి కూడా ఆ రోజు ఉంటుంది కాబట్టి దాన్ని కట్టడి చేయాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది కానీ పోలీసులు మాత్రము వాళ్ళని వదిలిపెట్టి చూసి మీరు కొంత క్లారిటీ తీసుకునే అవకాశం తప్పకుండా మేము డీజీపీ గారిని తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా మొదటి నుంచి కోరుతా ఉన్నాము మీరు ఏర్పాటు చేసేటటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో నామకే వాస్తే జస్ట్ అవన్నీ కూడా పుటప్ కోసం కాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఏ వాహనంలో ఏదొస్తుందో ఈరోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా అంబులెన్స్తో మొదలుకుంటే ఏసీ కార్లు రేంజ్ రోవర్లో మొదలుకుంటే ఇనోవాలు వదులుకుంటే అనేకమైనటువంటి అధునాతనమైనటువంటి వాహనాల్లో కూడా ఈ లేగదూడలను దూడలను ప్లాస్టర్ వేసి తీసుకొచ్చిన సంఘటనలను మేము ఉదాహరణ చూపించి వాటిని ఆపాలి ఒక్క గోవు కూడా చెట్టు విరుద్ధంగా హత్యకు కావద్దని చెప్పేసి మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ బాలస్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి బాలస్వామి చెప్తున్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి చెక్ పోస్టులు దాటుకుంటూ వస్తున్న బోల్డ్ అన్ని వేల సంఖ్యలో లేగదొడలు రకరకాల వాహనాల్లో చివరికి కాళ్ళల్లో కూడా కింద సీట్ల కింద కుక్కేసి లేగదొడల నోళ్ళకి ప్లాస్టర్ వేసి కుక్కేసి చాలా దుర్మార్గంగా తీసుకొస్తుంటే ఆ వారి పండుగ కోసం వీటి వద జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది మహమూద్ అలీ దగ్గరికి వీళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేస్తే విహెచ్పి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే నేను కూడా పాల వ్యాపారం చేస్తాను నాకు కూడా నాకు తెలుసు వాటి గురించి చట్టం సక్రమంగా అమలయ్యేలా చూస్తామని చెప్పేసి గోడ మీద పిల్లి వాటం మాదిరి సమాధానం ఇచ్చారు అలాగే వారు డీజీపీని కలుస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ వాల్చిన గారు సెకండ్